తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించారు ఆరోగ్యం విద్య అనేవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని అధికారులకు సూచించారు ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని తెలిపారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభించనున్నట్లుగా తెలిపారు అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు లో ఇది చరిత్రాత్మక నిర్ణయం అన్నారు సీఎం జగన్ ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా ఇరవై ఐదు లక్షల వరకు చికిత్స ఉచితంగా లభిస్తుందనే భరోసా ఇవ్వాలన్నారు అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని తెలిపారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందటం ఎలా అని దానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలని సీఎం జగన్ కోరారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లు నిర్మించాలన్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని ఆదేశించారు ఇక మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జనవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు ఇక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించారు ఆరోగ్యం విద్య అనేవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలని అధికారులకు సూచించారు ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని తెలిపారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభించనున్నట్లుగా తెలిపారు అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు